Chinthalapuri, Ramreddy, Ramreddy, Ramam. In Chinthalapuri, Chinthalochina, Yemi, Parvamundi, Ramam. Koduku Rangareddy, Chinthalapuri, Ramreddy, Vayamane, Raya. Iddamu Kooda, Adestamunnadu, Mayannalla, Ramam. నల్గొండ జిల్లా భోనగిరి తాలూకాలో రేణికుంట చిన్న గ్రామం. గ్రామంలో భూస్వామ్య కుటుంబంలో పుట్టారు రేణికుంట రామిరెడ్డి. అసలు పేరు చింతలపూడి రామిరెడ్డి. తర్వాత కాలంలో ఊరి పేరే ఈయన ఇంటి పేరుగా మారింది. రేణికుంటలో వీరిది పెద్ద భూస్వామ్య కుటుంబం. గ్రామానికి ఈయనే దొర. ఈ ప్రాంతంలోని వందల ఎకరాల భూమి కూడా ఆయన ఆధీనంలోనే ఉండేది. గ్రామంలోనే వారికి చిన్న గడి కూడా ఉంది. రామిరెడ్డి చిన్నతనం నుంచే ఆంధ్ర మహాసభ కార్యక్రమాలలో పనిచేసేవారు. చురుకుగా పనిచేయడంతో ఈ ప్రాంతంలో మహాసభ నాయకుడయ్యారు. రాజాకార్లు పోలీసుల దోపిడీకి వ్యతిరేకంగా స్థానిక యువకులను దళానికి శిక్షణ ఇచ్చారు. నిజానికి రామిరెడ్డి నిజాం పాలనలో చిన్న దొరే అయినా ఈయన బలంగా ఎదురు నిలిచి పోరాడారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత నిజాం ప్రభుత్వం పన్నులు పెంచడంతో దీనికి వ్యతిరేకంగా పోరాటం మొదలుపెట్టారు రామిరెడ్డి. రేణుగుంట రామిరెడ్డి ఒక చిన్నపాటి దొర అయినప్పటికీ కూడా అతడు ప్రజల వైపు నిలబడి నైజాం సైన్యాలకు వ్యతిరేకంగా పోరాడాడు. ఆరుట్ల రామచంద్రారెడ్డి రేణుకుంట రామిరెడ్డి ఆధ్వర్యంలో మొదలైన గ్రామ దళం చాలాసార్లు రాజాకార్లను గ్రామంలోకి రాకుండా తరిమికొట్టింది. రాజాకార్ల రాకపోకలను గమనించడానికి వారిని ఎదుర్కోవడానికి మిలిటరీ తరహా యంత్రాంగాన్ని రూపొందించాడు. గ్రామంలోకి రాజాకార్లు అడుగు పెట్టడానికి భయపడేలా ఈ దళాన్ని సిద్ధం చేశారు. ఇంట్లోనే ఉండి ఓ 20 మందిని దళనాయకులను చేసిండు. దళనాయకులను చేసి వాళ్ళకు తుపాకులు మందు తయారు చేసి గోలీలు తయారు చేసి కొండశాఖ నుంచి దాన్ని పట్టుకొచ్చి వాళ్ళకు షూటింగ్ నేర్పుతున్నాడు గిసింతలతో. రేణుకుంట రామిరెడ్డి కూడా తన ఇంటినే పోరాట కేంద్రంగా మార్చారు. అక్కడే యువకులకు శిక్షణ ఇచ్చేవారు. భూస్వామ్య కుటుంబంలో పుట్టిన చిన్న దొరగా కాక ఉద్యమకారుడిగా ముందుండి అందరినీ నడిపించారు. రామిరెడ్డితో పాటు భూస్వామ్య కుటుంబంలో పుట్టిన అనేక మంది ఈ పోరాటంలో పాల్గొన్నారు. నవాబును కొద్దిగా మిలిటరీ నియమన్నట్టున్నది. 2-3 లారీలు మిలిటరీ వచ్చిండ్రు. వాళ్ళు 5-6 సంఘాలు ఇక ఓ రాత్రి కూరు పొద్దుకు లారీలు తెస్తున్నారు. ఈ మసిరానికి కూడా రాయపాట సందులో దిస్తున్నారు పోతున్నారు. ఇక నా మీద ఏం చేసినారు, రాత్రి నుంచి సప్పులు అవుతున్నాయి, దళాన్ని లేపుకున్నాడు, ఇక్కడ ఆ బాట కాడికి ఈ బాట కాడికి ఆ బాట కాడికి కూర్చున్నారు, చూస్తున్నారు, వస్తున్నారు, తిరుగుతున్నారు. అంత మేల్కతోటి ఉండమని ఆడికి రానే వచ్చిండ్రు. రాయపాట శివరస్తా పోయినరు. పోయి వాళ్ళు జమీరావు కాడికి వెళ్ళి వస్తుంటే వీళ్ళు అప్పుడు నాటుతూ పాకులు వెళ్ళాయి. అలా రైపోళ్ళు కొడితే ఉలే పడుతున్నాయి, వీళ్ళవి కొడితే పోతలేవు. అత కొట్టంగానే వాళ్ళు ఎక్కడో లెక్కల అన్నారు. వీళ్ళు చూస్తున్నప్పుడే ఊరికే అట్లా అట్ట తిరిగి ఊరికే రాయకు వస్తూనే ఉన్నారు. పోరాటంలో రామిరెడ్డి దళం మొత్తం ప్రాణాలు కోల్పోయింది. రాగానే మబ్బు మబ్బు ఉన్నది. వచ్చి రోజు వరకు బగలంకెళ్ళి దింకి నేను పరారాయన నుంచెల పైకి గుంజుకున్నారు. ఇక నేను పరారాయన పరారు కాకనే ఎంటదాకా నేను దొరకలే దొరకనే అంత ఇక కమ్యూనిస్టులు అంతా ఈ చుట్టూ ఉన్నారు. కానీ ఏం పని చేయలేకపోయినారు. సాయంత్రం దాకా ఆ పీనుగలు తీసుకుపోయారు, బండ మీద వేసారు, కాలు పెట్టారు, వెళ్ళిపోయారు. వీరమరణం పొందిన రేణికుంట రామిరెడ్డి జీవితం చారిత్రక గాథగా మారింది. కథగా పాటలుగా మారి ఊరూరా స్ఫూర్తి రగిలించింది. తెలుగు భాషా సంస్కృతులకు గడీలు అడ్డుగోడలా నిలిచిన జ్ఞానపద రూపాల్లో కళను బతికించారు తెలంగాణ కళాకారులు.